కామారెడ్డి జిల్లా సదాశివనగర్ గాంధారి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ శరత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలకు పాదాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు వీటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలితో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని చెప్పారు. ఈ నెల 22లోగా రైతు వేదిక భవనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సదాశివనగర్ గాంధారిలోని రైతు వేదిక భవనాలను పరిశీలించారు. రైస్ మిల్లులను చూచారు. లక్ష్యానికి అనుగుణంగా బియ్యంను తయారు చేయాలని సూచించారు. సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, సదాశివనగర్ సంజీవ్, గాంధారి డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, డిపిఓ నరేష్ కుమార్, ఆర్డిఓ శ్రీనివాస్ నాయక్, ఎంపీడిఓలు అశోక్, సతీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెండు ఫీట్లకు ఒక మొత్తం ఉండాలి. అంటే ఇలా గ్రాస్ కాదు, మనకు తెలుసారు చెప్పినట్టుగా మొత్తం జంగల్ మాదిరి ఉండాలి. మీకు మరి ఎన్నిసార్లు ఓరియంటేషన్ ఇచ్చాం మీకు? టూ ఫీట్ కోట్ పెట్టండి. ఆర్నమెంటల్ కాదు పెట్టేది. దట్టమైన అడవి కోసం 4000 మొక్కలు టెస్ట్ చేసి గవర్నమెంట్ నుంచి టెంప్లేట్ వచ్చింది. నువ్వు ఏదో మాట్లాడితే ఎట్లా సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ, దేశం అంతా ఎక్సైజ్ చేసి వేస్తా. ఇక్కడ లేకపోతే నేను తీసేయాలి, టర్మినేట్ చేయాలా? హాఫ్ అన్ అవర్ ఉంటాం. 4000 లేకపోతే తీసేద్దామండి. హాఫ్ అన్ అవర్ ఉంటా, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కడికక్కడ 4000 లేకపోతే ఏం చేయాలి? నేను దూరం అడిగిరాని మాటలు మాట్లాడుతూ